అనంతపురం జిల్లా పుట్టపత్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు మండల కేంద్రంలో జేసాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఘనంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 67వ జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు నిర్వహించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి 67వ జన్మదినం సందర్భంగా కొత్తచెరువు మండలంలోని ఎస్సీ కాలనీలో పేద పిల్లలకు బ్రెడ్లు అరటిపండ్లు జేసాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ స్థానిక నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు మాజీ సర్పంచ్ శివప్రసాద్ మాట్లాడుతూ పల్లె రఘునాథ్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కరోనా వచ్చినప్పుడు తమకు ఎంతో ధైర్యాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ పుట్టినరోజు వేడుకలకు తమ వద్దకు రావద్దని అభిమానముంటే పేదలకు పండ్లను పంపిణీ చేయమని పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు పిలుపునిచ్చారు. జిల్లాలోని ప్రజలకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పాత్రికేయులకు అభిమానులకు నా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా సమయంలో మీరు చెప్పిన ధైర్యము చొరవ అభిమానం నన్ను కరోనా నుంచి బయటికి వేసిందని పూర్తిగా నమ్ముతున్నాను. అందుకు మీ అందరికీ మరొకసారి నా కృతజ్ఞతాభివందనాలు. రేపు నా పుట్టినరోజు. నా ప్రియమైన సత్యమణి ఉమాచ్ దూరమైన తర్వాత పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి దయచేసి మీ అందరిని కోరుకునేది ఎవరూ అనంతపురానికి రావద్దండి. ఈ పూలు పండ్లు ఇటువంటివన్నీ తీసుకోవద్దని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను. అదే సమయంలో నా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ నా పుట్టినరోజు సందర్భంగా మీరు ఏదైనా చేయాలనుకుంటే పేదవాళ్ళకు సహాయం చేయండి. అనాథాశ్రమాలు కానీ వృద్ధాశ్రమాలు కానీ సరుకులు పంపిణీ చేయడం కానీ పేదలకు అన్నదానం చేయడం కానీ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటూ జీవితాంతం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాను. మీరు చూపించిన అభిమానం మరువలేనిది మరువురానిది. తప్పకుండా మీ అందరినీ తొందరలో నేను వచ్చి కలుస్తాను. అంతవరకు మీరు మీ కుటుంబ సభ్యులు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యంతో ఉండాలని ఈ కరోనా నియమాలు పాటిస్తూ జాగ్రత్త ఉండాలని మరీ మరీ మిమ్మల్ని కోరుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ పల్లె రఘునాథ్ రెడ్డి. ఈ కార్యక్రమంలో జేసాఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, మాజీ సర్పంచ్ శివప్రసాద్, నాగేంద్ర, ఇతర టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కాల ధర్మవరం రోడ్డు, నారాయణపురం రోడ్లో ఉన్న ఈ ఎస్సీ కాలనీ స్కూల్ చిన్న స్కూలులో ఈ బర్త్డే ఫంక్షన్ జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే రఘునాథ్ రెడ్డి సార్ కూడా పిల్లల చదువుల కోసం పరితపించే వ్యక్తిగా, ఒక టీచర్గా, విద్యావేత్తగా, తొమ్మిది జాతీయ అవార్డుల గ్రహీతగా ఆయనకు పిల్లలంటే కూడా చాలా మక్కువ. ఆయనకు ఉన్న పిల్లలలో దరిదాపుల్లో 1 లక్ష మంది స్టూడెంట్సే ఉంటారు నాకు తెలిసి ఒక రకంగా పిల్లలకు ఆయన కూడా చాలా ఉదారంగా ఫీజులు తగ్గించడంలో కానీ, చాలా పూర్ ఫ్యామిలీస్కు ఉచిత విద్య చెప్పడంలో కానీ ఆయన ముందుంటాడు. సార్ గారు, సార్ ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ఈ సదావకాశాన్ని వినియోగించు.